వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కుటుంబగారు. ఇప్పుడు బ్యాక్ టు బిజినెస్ ఈ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైకి జస్ట్ ఒక 250 పాయింట్ల దూరంలో మాత్రమే ఉంది. అండ్ గత కొద్ది రోజుల నుంచి మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తుంది. మీరు ఎలాంటి వ్యూతో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నారు? ఎనీ న్యూ సెక్టర్ దట్ యు ఆర్ పికింగ్? అంటే ఒక్కటండి, ఇంకా నేనైతే మార్కెట్స్ పైన న్యూట్రల్ వ్యూతోటే ఉన్నానమాట. ఎందుకంటే టూ మచ్ అగ్రెషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఎట్ దిస్ స్టేజ్. ఎందుకంటే గ్లోబల్ క్యూస్లో క్లారిటీ లేదు. ఏదైతే యుఎస్ చైనా ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందో అది ఎంతవరకు వెళ్తుంది, వేరే కంట్రీస్కి కూడా స్ప్రెడ్ అవుతుందా, అదేవిధంగా ఇప్పుడు బ్రెక్సిట్ కూడా తిరిగి తెర మీదకి వచ్చింది, ఏ విధంగా బ్రెక్సిట్ అన్ఫోల్డ్ అవుతుంది, ఈ ఇష్యూస్ అన్ని గ్లోబల్ క్యూస్ చూస్తూ ఉంటే కనుక ఇటు ఒక పక్కన క్రూడ్ ధరలు కూడా తగ్గట్లేదు సిగ్నిఫికెంట్గా, $75 పైన స్టేబుల్ అయిపోతుంది. కాబట్టి ఇన్ని అంశాలు తెర మీద ఉన్నప్పుడు, కరెన్సీ వీక్గా ఉన్నప్పుడు అనమాట, ఏదైతే ర్యాలీ ఇప్పుడు గత కొద్ది వారాల నుంచి మనం చూస్తున్నాం కాస్త స్లైట్లీ అప్వర్డ్ బయాస్ తోటి, దిస్ ఈస్ ఏ షార్ట్ లివ్డ్ వన్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ర్యాలీ సర్వైవ్ కావాలి ఇక్కడి నుంచి కూడా అంటే కనుక మేబీ మాన్సూన్ ఏదైతే కనుక ఈ మంత్ బాగుందో, జూలై మంత్ ఇది కంటిన్యూ అయ్యి మాన్సూన్ బాగుంటే, ప్లస్ ఏదైతే Q1 రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయో రిజల్ట్స్ అనమాట, కొన్ని అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్సెస్ ఉంటే ఇండెక్స్ సస్టైన్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ సస్టైన్ అయ్యి నిఫ్టీ కొత్త హై లైఫ్ టైం హై వచ్చి కానీ, ఆర్ బీఎస్సీ సెన్సెక్స్ లైఫ్ టైం హై వచ్చి కానీ మార్కెట్స్ బాగున్నాయి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదని అంటాను. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్లో హెల్త్ ఇంకా అంత ఇంప్రూవ్ కాలేదు. ఇప్పుడే మీరు చెప్పినట్టు అనమాట, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఏదైతే కనుక కార్నేజ్ నడిచిందో అండ్ దానికి ఒక నీజర్క్ రియాక్షన్ లాగా రెగ్యులేటర్స్ కూడా అడ్వాన్స్ సర్వేలెన్స్ మెజర్స్ కానీ ఇవన్నీ పెట్టి కంటిన్యూస్గా మనం చూసాం, ఏఎస్ఎంలో ఉంది స్టాక్ అంటే 50% పడిపోవటం, ఆ తర్వాత ఏఎస్ఎం నుంచి బయటికి రావటమే 50% పెరగటం, ఏ రీజన్కి పెరిగిందో కూడా తెలియదు. ఎగ్జాంపుల్ లైక్ సింపుల్ సిగ్నిటీ లాంటి షేర్ ఉంది టెక్నాలజీస్, ఏఎస్ఎంలో పెట్టినప్పుడు కిందకి వెళ్ళిపోయింది, ఏ 170-200 పడిపోయిన షేర్ వాళ్ళు 380 వచ్చేసింది ఏఎస్ఎం నుంచి తీసేయటమే. అదే మన పసంద్ ఉంది, ఆడిటర్ రిజైన్ చేశారు ఇట్లా అన్నప్పుడు అనమాట ఆల్ ది వే 120 వరకు కొట్టారు, ఆ తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా అప్వర్డ్ సర్కిట్ వస్తుంది. కాబట్టి ఈ అన్నెసరీ రెగ్యులేషన్స్ తోటి ఏదైతే మిడ్ క్యాప్ని స్మాల్ క్యాప్ని సఫోకేట్ చేశారో రెగ్యులేటర్స్, దాని నుంచి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అని అనుకుంటాను. దాంతో బ్రాడర్ మార్కెట్స్ ఇంప్రూవ్ అయ్యి Q1 రిజల్ట్స్ బాగున్న మిడ్ క్యాప్ స్టాక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు, అది ఇండికేషన్ వస్తుంది. ఎందుకంటే సెలెక్ట్ మిడ్ క్యాప్స్ కనుక రిజల్ట్స్ బాగుంటే మేబీ వీ కెన్ విట్నెస్ అని అనమాట స్మాల్ మిడ్ క్యాప్ ర్యాలీ విత్ అట్లీస్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 10-15% జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బాగా హ్యామర్ డౌన్ ఉన్నాయి స్టాక్స్, చాలా స్టాక్స్ మనం చూస్తున్నాం. సెలెక్ట్ లైక్ హిందుస్థాన్ లీవరో లేకపోతే బజాజ్ ఆటోను లేకపోతే టీసీఎస్ ఇవన్నీ 52-week హైస్ లైఫ్ టైమ్ హైస్కి పైన వెళ్తున్నాయి, కానీ మిడ్ క్యాప్లో గుడ్ స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కూడా ఇంకా చాలా వరకు 25-30% లోవర్ సైడ్ ఉన్నాయి అటు పీక్స్ దగ్గర నుంచి. కాబట్టి ఈ గ్యాప్ కవరేజ్కి కొంచెం మైల్డ్ ర్యాలీ రావచ్చు, బట్ యూజ్ దిస్ ర్యాలీ టు ఎగ్జిట్ ఫ్రమ్ వీక్ స్టాక్స్ అంటాను. ఫ్రెష్ బయింగ్ మాత్రం చేయాలంటే చాలా ఆచితూచి రిజల్ట్ చూసానమాట. ఎర్నింగ్స్ గైడెన్స్ ఏదైతే ఉందో ఫోకస్డ్గా నెక్స్ట్ 3-4 quarters ఈ కంపెనీకి మంచి ఎర్నింగ్స్ ఉంటాయి అని అనుకుంటే కనుక పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుని కొత్త స్టాక్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం కానీ వీకర్ స్టాక్స్ని తీసేయటం కానీ చేయమని అడ్వైజ్ ఇస్తాను. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటివి కొద్దిగా ఇండెక్స్ను మూవ్ చేస్తున్నాయి అండ్ ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మీరు అన్నట్టు కొద్దిగా ర్యాలీ లాస్ట్ ఒక కొద్ది రోజుల నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. ఎనీ సెక్టార్స్ ఆర్ ఎనీ స్టాక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో రాడార్లో ఉంచుకుంటే మేబీ డిప్ వచ్చినప్పుడు పిక్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఒక్కటండి, మీకు ఇందులో సెక్టార్స్ అన్నప్పుడు కూడా మీరు డివైడ్ చేసుకోవాలి, సైక్లికల్స్కి వెళ్దామా లేకపోతే కనుక రెగ్యులర్ సెక్టార్స్కి వెళ్దామని. సైక్లికల్స్లో లైక్ మెటల్స్ ఉంది, ఇప్పుడు డెఫినెట్లీ కాస్త వీకర్ సైడ్ నడుస్తున్నాయి ఎందుకంటే, బట్ గ్లోబల్లీ క్రూడ్ కానీ మెటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నా కూడా కొంచెం వీకర్ సైడ్ ఉన్నాయి కాబట్టి మెటల్స్ మే నాట్ పెర్ఫామ్. బట్ అదే రీసెంట్ MSP ప్రైస్ ఇంక్రీజ్ అని రూరల్ బేస్డ్ స్టాక్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, కాస్త మోర్ మనీ ఫార్మర్స్లో ఉంటుందని FMCG స్టాక్స్లో బయింగ్ వస్తుంది. మేబీ ఈ ర్యాలీ FMCG స్టాక్స్లో ఏదైతే ఉందో ఈ ర్యాలీ కాస్త కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. బట్ వన్ సెక్టర్ కాంట్రేరియన్గా గెయిన్స్ రావాలి అని అనుకుంటే కనుక బై PSU బ్యాంక్స్ అంటున్నాను, రిపీటెడ్గా చెప్తున్నా. చాలామంది అంటున్నారు ఏంటండి ఇంత డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్న సెక్టర్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారని. నేనన్నా డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అండ్ వాల్యూస్ దొరుకుతాయి, తర్వాత ఇదే వాల్యుయేషన్లో ఇంత లార్జ్ బ్యాంక్స్ ఎట్లా దొరుకుతాయి. లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఎట్ కరెంట్ వాల్యుయేషన్ మీరు కంపేరబుల్ గ్లోబల్ కాంపిటేటర్స్తో చూస్తే స్టేట్ బ్యాంక్ని, ఇట్ ఈస్ ద చీపెస్ట్ వన్ విచ్ ఈస్ అవైలబుల్. అండ్ ఇప్పుడు ఏదైతే ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఇన్ ప్లేస్ ఉండి
ఎన్సీఎల్టీ దగ్గర కేసెస్ కూడా ఫాస్ట్ రెజల్యూషన్గా ఏదైతే మనం చూస్తున్నామో, మేబీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ అనమాట హొరైజన్ తోటి పెట్టుకుంటే కనుక డ్రామాటిక్ రిటర్న్స్ ఇవ్వచ్చండి. పిఎస్యూ బ్యాంక్స్ టాప్ 5 పిఎస్యూ బ్యాంక్స్ ఇప్పుడు కనుక కొనుక్కుని ఒక యూనిట్ లాగానమాట పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్స్ ఆఫ్ క్లోజ్ టు 150 to 200% కూడా ఇన్ టూ జస్ట్ స్టాగరింగ్ రిటర్న్స్. స్టాగరింగ్ రిటర్న్స్ వస్తాయి ఎందుకంటే వన్స్ కొత్త గవర్నమెంట్ కూడా ఇన్ ప్లేస్ ఉంటుంది బై 2019. కాబట్టి ఏదైతే ఇప్పుడు రెజల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ ఎన్పిఎస్ ఉందో ఇదంతా కూడా సార్ట్అవుట్ అవుతుంది. ఈ సెక్టార్ మొత్తం షట్ డౌన్ అయ్యి బ్యాంకులు మూతపడతాయి అని చెప్పి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇండియన్ కాంటెక్స్ట్లో. కాబట్టి ఈ బీట్ అండ్ డౌన్ సెక్టర్లో మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. బట్ పేషెన్స్ ఈజ్ ద కీ. ఇవాళ కొన్న దగ్గర నుంచి ఏ పిఎన్బీ కొన్నా లేకపోతే బీఓబీ కొన్నా రోజు చూడొద్దు అంటాను పేపర్. వెయిట్ ఫర్ 1 to 2 ఇయర్స్ తర్వాత తిరిగి మీరు కొన్న స్టాక్స్ని తిరిగి ప్రైస్ చూసుకోండి అని అంటాను. ఆ విధంగా స్లోగా అక్యుమిలేట్ చేయమని చెప్తాను. సెకండ్ సెక్టర్ రిపీటెడ్గా తిరిగి ఫ్రెష్ బయింగ్ ఎట్ లోవర్ లెవెల్స్ వస్తుందంటే కనుక మీకు ఫార్మా వస్తుంది. సెలెక్ట్ ఫార్మా స్టాక్స్ అనమాట మిడ్ క్యాప్లో ఇక్కడి నుంచి కూడా ర్యాలీ ఉంటుంది. అండ్ ఎనీవే రూపీ వీక్నెస్ కంటిన్యూ అయితే కనుక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్లో మనం చూసాం జెమ్స్ అండ్ జ్యువెలరీలో ఆల్రెడీ ఏదైతే కనుక ఈ గీతాంజలి కానీ ఎక్స్పీరియన్స్ తర్వాత అంతా కూడా దూరం వెళ్ళిపోయారు అందరూ. వెరీ డిఫికల్ట్ టు స్పాట్ కూడా వెరీ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డిఫెన్సివ్ విల్ బీ ఐటీ ఓన్లీ. ఐటీలో ఓన్లీ లార్జ్ క్యాప్ ఇక్కడ నుంచి పెర్ఫామ్ చేస్తాయని అనుకున్నాం. మిడ్ క్యాప్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్లో ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయో మిడ్ క్యాప్లో ఆ ఐటీ కంపెనీసే కాస్త బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. డొమెస్టిక్ మార్కెట్ కూడా బాగుంది బట్ అనుకున్నంత ఎంకరేజింగ్గా లేదనమాట మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్కి డొమెస్టిక్లో, ఎక్సెప్ట్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ కానీ ఇట్లా సెలెక్ట్ న్యూ